హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను షిరిడి వ్లాగ్. సో మా బాబు చూస్తున్నాడుగా, ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాం ఊరెళ్తున్నామని. చూస్తున్నారుగా, మేమైతే ఇంటి నుండి స్టార్ట్ అయిపోయామండి. చూడండి వాడు వేషాలు, ఆచెళ్తున్నామంట చెప్తున్నాడు. సో ఫైనల్లీ వచ్చేసామండి రైల్వే స్టేషన్. ఇప్పుడు టైం 5:00 అవుతుందండి, 5:30 ట్రైన్. చూస్తున్నారుగా రైల్వే స్టేషన్ మొత్తం హడావిడిగా ఉంది. రేపు వైకుంఠ ఏకాదశి కదా, అందు ట్రైన్ వచ్చేసిందండి. ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము షిరిడీకి. ఈ సండే షూట్ చేసిన వ్లాగ్ అండి. బాబు చూస్తున్నారు కదా ఎలా ఆడుతున్నాడో ట్రైన్లో. కోతి చాలా చాలా వేషాలు వేసాడండి ట్రైన్లో. ఇది మార్నింగ్ వచ్చి 10:00 రీచ్ అయిపోతామండి షిరిడీకి. వచ్చేసాము షిరిడీకి, రైల్వే స్టేషన్ బయటకు వచ్చాము. అక్కడ ఫుల్ ఆటోస్ ఉంటాయండి, అన్ని షేర్ ఆటోస్. ఎక్కడ కావాలన్నా తీసుకెళ్తారండి షిరిడీలో. మేము వచ్చి ట్రస్ట్ తరపున ఆశ్రమం బుక్ చేసుకున్నామండి రూము. సో అక్కడికి వెళ్తున్నాము. ఈ సాయిబాబా భక్తి నివాస్ ఆశ్రమం అండి. రండి చూపిస్తాను మీకు కూడా. వచ్చేసాము సాయి ఆశ్రమం భక్తి నివాస్కి. ఇక్కడ బుకింగ్ కౌంటర్కి వెళ్తున్నామండి రూమ్ కీస్ తీసుకోవడానికి. చాలా పెద్ద ట్రస్ట్ అండి ఇది. చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయండి. ఎన్ని ఇయర్స్ నుంచో బుకింగ్ కౌంటర్కి వచ్చామండి. ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, ఓం సాయి రామ్ అనేసి పెట్టారు. చాలా నాకైతే మంచి డివోషనల్గా అనిపిస్తుందండి, ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి షిరిడీకి వస్తే. ఓం సాయిరామ్. షిరిడీ లైవ్ చూపిస్తున్నారండి. అక్కడ కీస్ తీసుకున్నాము, ఇంకా రూమ్కి వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి బిల్డింగ్స్, ఏబిసిడి అని బిల్డింగ్స్ బ్లాక్స్ లాగా పెట్టారండి. ఇలాగా చాలా ఉన్నాయండి. చాలా పెద్దది ఇక్కడ ఉన్న ట్రస్ట్. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంటుందండి. ఓన్లీ 5 రూపీస్ అండి టిఫిన్. సో మార్నింగ్ 7 నుంచి ఉంటుందండి, 10 దాకా ఉంటుంది. ఇంకా టీ కాఫీ ఇట్లా కూడా ఉన్నాయండి. టీ అయితే 2 రూపీస్, కాఫీ 3 రూపీస్, మిల్క్ కూడా 3 రూపీస్ అండి. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఈ ట్రస్టెడ్ది, చాలా బాగుందండి అన్ని ఫెసిలిటీస్. షాప్ అయిపోయి కిందకు వచ్చాము, ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఈ ఆశ్రమంలో జిమ్ లాగా ఉందండి పిల్లలకి అలాగా ఆడుకోవడానికి. స్పేషియస్గా ఉందండి ఆశ్రమం మాత్రం. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ ట్రస్ట్ చాలా బాగుంది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము బయలుదేరుతున్నామండి దర్శనానికి. ఆశ్రమం బయట బోల్డ్ షేర్డ్ ఆటోస్ ఉంటాయండి. Thank you.
దర్శనం బాగా అయిందండి. బయట వచ్చాక ఇది లైన్ అండి, క్యూ అండి, చాలా రష్ ఉందండి, చాలా రష్ ఉంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, సో అందుకే చాలామంది జనాలు వచ్చారండి. మాకు ఒక 1 అవర్లో వెళ్ళామండి, మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళాము, అయిపోయింది. దాని తర్వాత బయట వచ్చేసి ఇంకా అన్ని షాపింగ్కి ఇంకా అన్ని వెళ్ళాలండి. సో బయట కొన్ని గుళ్ళు ఉన్నాయి, చూద్దాం పదండి. ఇది బాబా ధూని అండి, సో దానికోసం క్యూ అండి, చూస్తున్నారుగా ఇంత పెద్ద క్యూ ఉంది. వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేస్తాను. మొబైల్ అలో లేదండి ఇందులోకి. ఇక్కడ చూస్తున్నారుగా శ్రీ చావిడి అంటండి, సాయిబాబాది ఇది. సో వెళ్ళి దర్శనం చేసుకుందాము. చూడండి బాబా ఒక విగ్రహం పెట్టారు పటంలాగా. ఒకసారి అందరూ మీరు కూడా దండం పెట్టుకొని మీరందరూ కూడా బాగుండాలని నేను కూడా ప్రే చేస్తాను. ఇక్కడ గుడి దగ్గర ఫుల్ షాపింగ్ ఉందండి, చాలా అంటే చాలా షాపింగ్, దేవుడి ప్రసాదాలు, గాజులు, చైన్స్, ఇంకా బోలెడు, పిల్లలకి బొమ్మలు, చాలా చాలా ఉన్నాయండి. మొత్తం షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ అండి, చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి ఉంటాయండి. చైన్స్, నెక్లెసెస్, బ్యాంగిల్స్, ఈవెన్ ఏవి కావాలంటే. కొంచెం లోపలట వెళ్తే షాప్స్ ఉంటాయి, అక్కడ వచ్చి హోల్సేల్గా ప్రసాదాలు దొరుకుతాయండి, కేజీస్ వైజ్న. అక్కడ కొంచెం తక్కువ కాస్ట్కి దొరుకుతుంది, బయట దానికన్నా అక్కడ కొంచెం మంచిగా ఉంటుంది, కాస్ట్ అంతా రీజనబుల్గా ఉంటుంది. ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి, సో మేము రైల్వే స్టేషన్కి బ్యాక్ అయిపోతున్నాము. సో ఇప్పుడు కూడా సేమ్ 5 o'clock అండి ట్రైన్ వెళ్ళిపోతున్నాము. ట్రైన్ ఎక్కాక మా బాబుకి ఉయ్యాల బాగా అలవాటు, సో ఇలా అరేంజ్ చేసామండి. ఉయ్యాల కట్టేసి ఊపుతూ ఉన్నాము, వాడు హాయిగా పడుకున్నాడు. బాయ్ అండి అందరికీ. షిరిడీలో చాలా షాపింగ్ చేశాను, అది ఇంకొక వ్లాగ్లో పెడతాను. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.